హాయ్ అండి, నేను మీ రావతి. ఆహా ఏమి రుచి వంటలకు స్వాగతం. ఈరోజు చెప్పబోయే రెసిపీ ఈవినింగ్ స్నాక్ బేసన్ ఫ్లోర్ మిక్చర్. ఇది శనగపిండి మిక్చర్ అనేది ఈవినింగ్ స్నాక్గా తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు దానికి తయారు చేయ విధానం ఏంటో చూసేద్దాం. ముందుగా ఒక క్లీన్ బౌల్ తీసుకొని అందులోకి 1 కప్ బేసన్ ఫ్లోర్ అనేది యాడ్ చేసుకోండి. శనగపిండి అందులోనే సేమ్ 1/2 కప్ ఆఫ్ రైస్ ఫ్లోర్ అనేది యాడ్ చేసుకోండి. బియ్యం పిండి అనేది 1/2 కప్ అనేది యాడ్ చేసుకొని ఇలా చూసారు కదా, ఒక క్లీన్ బౌల్లో శనగపిండి ఇలా రైస్ ఫ్లోర్ అని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇందులోకి కొద్దిగా 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. అందులోనే కొద్దిగా టర్మరిక్ పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా మనకి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. వాటర్ అనేది యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా చూసారు కదా, నేను చూపించే విధంగా ఇలాగ బాగా మిక్స్ చేసుకోండి. ఇలా చేసి ఉండల కింద లేకుండా బాగా మనం మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఉండలు అనేవి ఉండకుండా బాగా మిక్స్ చేసుకోవాలి దోశల పిండిలాగా. ఇలా చూసారుగా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కూడా మనం బాగా కలుపుకుంటూ బాగా మిక్స్ అనేది చేసుకోవాలి. ఇలా చేసుకున్నాక స్టవ్ అనేది వెలిగించుకొని ప్యాన్ అనేది పెట్టండి. ప్యాన్ పెట్టి ప్యాన్ అనేది బాగా హీట్ అవ్వనివ్వాలి. చూసారు కదా, నా దగ్గర ఈ ప్యాన్ అనేది ఉంది కనుక నేను ఇలా యూజ్ చేస్తున్నాను. మీకు మీ దగ్గర నాన్ స్టిక్ ప్యాన్స్ అనేవి ఉంటే యూజ్ చేయండి, ఇంకా బాగా వస్తాయి ఈ మిక్చర్ అనేది. ఇప్పుడు నేను ఈ ప్యాన్ యూజ్ చేసి చేస్తున్నాను. ఈ ప్యాన్ అనేది బాగా హీట్ అవ్వనివ్వాలి. హీట్ అయిన తర్వాత మన ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువగానే పడుతుంది, ఎందుకంటే మిక్చర్ కనుక. ఆయిల్ అనేది ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆర్ 4 టేబుల్ స్పూన్స్ అనేది వేసుకోండి. మనకి ఈ డీప్ ఫ్రైకి తగినట్టుగా ఆయిల్ అనేది వేసుకోవాలి. ఇక్కడ నేను ఆయిల్ అనేది వేసుకొని బాగా హీట్ అవ్వనివ్వాలి. చూసారు కదా, ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత మనం ఇంట్లో నా రైస్ వార్చుతారు కదా, ఆ గిన్నె ఉంటుంది, దాన్నే చిల్లుల గిన్నె అంటారు. అందులోనూ మనము ఈ పిండిని వేసుకొని బాగా హ్యాండ్తో కలుపుకుంటూ వేసుకోవచ్చు. అందుకు ముందుగానే 1 కప్ ఆఫ్ గ్రౌండ్ నట్స్ అండ్ 5 రిక్వైర్డ్ గార్లిక్ కూడా తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇందులో చూసారు కదా, లైట్గా 1 చుక్క నేను వేస్తున్నాను, అంటే హీట్ అయిందా లేదా అని ఆయిల్ చూడడానికి. చూసారు బాగా హీట్ అయింది. ఇందులోకి ఇప్పుడు మనం బియ్యం వాచుకునే గిన్నెలోని ఈ శనగపిండి అనేది వేసి హ్యాండ్తోనే నేను కలుపుకు పెట్టుకొని వేసుకుంటున్నాను. చూసారు కదా, ఈ విధంగా వేసుకోండి. గరిటెతో కూడా వేసుకోవచ్చు, గరిటెతో వేసినా బాగానే వస్తుంది కనుక ఇలా నేను హ్యాండ్తో వేస్తున్నాను. మీరు గరిటెతో కూడా వేసుకోవచ్చు. మీ దగ్గర మిక్చర్ చేసుకోవడానికి పాత్ర ఉంటాయి కదండి, అవి యూజ్ చేసి కూడా వేసుకుంటే ఇంకా బాగా వస్తాయి. మా దగ్గర లేదు, సో ఉన్నంతలో నేను ఇలా చేస్తున్నాను. చూడండి, ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. చేసుకొని చూసారు కదా, ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఆల్మోస్ట్ ఇది గోల్డెన్ కలర్ వచ్చేటట్టే ఉంది. చూసారు కదా, వచ్చినట్టుంది. ఇప్పుడు 1 పక్కకు తీసుకోవాలి, 1 గిన్నెలోకి తీసుకోండి సైడ్కి. చూడండి, ఈ విధంగా వస్తే సరిపోద్ది. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు చేసుకొని 1 ప్లేట్లోకి తీసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు చూపించే విధంగా మీరు 1 ప్లేట్లోకి తీసుకోండి. ఇలా ప్లేట్లోకి తీసుకొని మరి ఇంకోసారి కూడా మిగిలిన పిండిని కూడా ఇలాగే సేమ్ అదే ప్రాసెస్లో చేసుకోవాలి. చూసారు కదా, సేమ్ అలాగే ఆ ప్రాసెస్ చేసుకొని పక్క తీసుకోవాలి. 1 ప్లేట్లోకి తీసుకోండి. ఇలా తీసుకున్నాక అదే ప్యాన్లోని సేమ్ ఆయిల్లో గ్రౌండ్ నట్స్ అనేవి యాడ్ చేసుకోండి. శనగ పల్లకులు 1 కప్ యాడ్ చేసుకొని బాగా ఫ్రై అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత సేమ్ ఇప్పుడు మనం పక్కకు పెట్టుకున్న ఈ మిక్సర్లోనే ఇప్పుడు ఈ శనగ పల్లకులు అనేవి బాగా ఫ్రై అయిన తర్వాత యాడ్ చేసుకోండి. ఈ శనగ పల్లకులు అనేవి యాడ్ చేయడం వల్ల మిక్సర్ అనేది చాలా టేస్ట్ అనేది ఉంటుంది. గ్యారెంటీగా స్కిప్ చేయకుండా ఇది యాడ్ చేయండి మిక్సర్లో, చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఇలా మనం పక్కకి ఆ మిక్సర్లోనే యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా మిక్సర్లోనే నేను యాడ్ చేసుకున్నాను. బాగా కొంచెం కలర్ వచ్చాక వేసుకోవాలి. ఇలా అదే ఆయిల్లోనే కరివేపాకు కూడా నేను వేసుకొని ఫ్రై చేసుకొని అందులో మిక్సర్లోనే యాడ్ చేసుకుంటున్నాను. చూసారు కదా, ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. సేమ్ అదే ప్యాన్లోనే గార్లిక్ వెల్లుల్లి అనేది వేసుకోవాలి. 5 తీసుకున్నాను ఇక్కడ. చూసారా, సేమ్ 1 ప్లేట్లోకి మిక్చర్ తీసుకొని ఇలా శనగ పలుకులు, కరివేపాకు, ఈ వెల్లుల్లి అనేవి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నేను చూపించిన విధంగా ఇలా మిక్స్ చేసుకోండి బాగా. ఇలా మిక్స్ చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి. ఇందులోకి కొద్దిగా 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం అనేది యాడ్ చేసుకోవాలి. రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ అనేది మీకు రిక్వైర్డ్, మీకు ఎంత తగినంత అనేది యాడ్ చేసుకోవాలి. ఈ మిక్సర్కి తగినంత నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ అనేది యాడ్ చేసాను. చేసి
బాగా మిక్స్ చేసుకోవాలి. చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా మీరు ట్రై చేయండి. చాలా బాగా వస్తుంది బేసన్ మిక్చర్ అనేది. నేను కొత్తగా ట్రై చేశాను. ట్రై చేసి నేను కూడా వంటలకి కొత్తే నా ఎక్స్పీరియన్స్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా వస్తుంది. ఈవినింగ్ స్నాక్గా పిల్లలు చాలా బాగా ఇష్టపడి తింటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.